ओम महागणाधिपतये नमः, ओम गुरुभ्यो नमः, ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్రతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః। ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చాలామందికి నేను ఒక రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, కొంతమందికి ఏంటి మేష రాశి వారిని చేసుకుంటే ఎలా ఉంటుందండి, వృషభం వారిని చేసుకుంటే ఎలా ఉంటుంది, లేదా మిథునం వారిని చేసుకుంటే, ఏదో చిన్న కన్ఫ్యూజన్ ఆలోచన వస్తూ ఉంటాయి। ఈ రాశి వాళ్ళు ఇలా ఉంటారంట కదా, మరి వీరిని చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా, ఈ నక్షత్రం వాళ్ళు ఇలా ఉంటారంట కదా అని చెప్పి అంటూ ఉంటారు। ఇక్కడ ఈరోజు చెప్పుకోబోయేటువంటి మన టాపిక్ ఏమిటి అంటే, అసలు వివాహం చేసుకునేటప్పుడు మనము ఏ ఏ విషయాలను చూడాలి, ఏ రాశి వారిని చేసుకునేటప్పుడు ఎటువంటి వాళ్ళ లక్షణాల వల్ల వాళ్ళతో మనం ఏ విధంగా మెదలాలి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం। ఇక వృషభం వారిని మీరు వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు, అసలు వాళ్ళకున్న తత్వం తెలిస్తే కదా మీరు వివాహం చేసుకోవడానికి, అంటే వాళ్ళు ఏమిటి అనేటువంటి తెలిసినప్పుడు వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏంటనేది తెలుసు, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు గుర్తుపెట్టుకోండి। అయితే ఇక్కడ ఇదేంటంటే, ఇది కేవలం నక్షత్రం వరకే, వాళ్ళ జన్మజాతకంలో ఉన్న లగ్నం కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి కాంబినేషన్స్ కానివ్వండి, సపరేట్గా మారిపోతాయి। ఇది జనరల్గా చెప్తున్నాను నేను మీకు। కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటుంది, రోహిణీ నక్షత్రం ఉంటుంది, మరియు మృగశిర 1-2 పాదాలు ఇందులో ఉంటాయి। ఈ కృతికా నక్షత్రం ఈజ్ ఆల్సో రూలింగ్, ఎలాంటి రూలింగ్ అండి కృతికా, మీరు ఇంటి విషయాల్లో వాళ్ళ దగ్గర మీరు వేలు పెట్టకూడదు, అంటే ఒక పురుషుడు స్త్రీని చేసుకున్నాడు కృతికా నక్షత్ర జాతకురాలు, అక్కడ మీరు గనక ఆవిడ యొక్క లేదా అతని యొక్క అనుకుందాం పోనీ, పురుషుడు స్త్రీని చేసుకున్నా స్త్రీని పురుషుని చేసుకున్నాం, వాళ్ళ విషయంలో వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా మీరు అనుమానపడ్డారు అంటే అయిపోయింది, ఇంక కృతికా నక్షత్రంతో మీరు ముందుకు వెళ్ళలేరు లైఫ్లో, గుర్తుపెట్టుకోండి। బికాస్ కృతికా నక్షత్రం వృషభ రాశిలో ఉన్నది వేరు, మేషరాశిలో ఉన్నది వేరు, గుర్తుపెట్టుకోండి। మీరు ఏమాత్రం వాళ్ళ మానసిక సంబంధించినటువంటిది, లేకపోతే వాళ్ళలో ఏమాత్రం మీరు అనుమానమైనటువంటిది ఏదైనా వాళ్ళ విషయంలో చూస్తున్నారు అంటే వాళ్ళకి సహించలేరు, మొత్తం కట్ అయిపోతాయి అక్కడ వరకు ఉన్నటువంటిది। కాబట్టి ఈ జాగ్రత్త చాలా జాగ్రత్త తీసుకోవాలి మీరు కృతికా నక్షత్రం జాతకం కనుక మీరు వివాహం చేసుకున్నట్లయితే। మరి ఏమండి, ఏదో అనుకోకుండా ఒక మాట అన్నాను, ఆవిడ పుసుక్ అని చెప్పి అప్పటి నుంచి నన్ను నేను ఇంక తట్టుకోలేకపోతున్నాను, ఆవిడ బాధని అని అనుకుంటున్నారు, అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే, రవి గ్రహానికి సంబంధించిన అంటే గోధుమలు ఉంటాయి, గోధుమలు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి, గుర్తుపెట్టుకోండి। ఇచ్చినట్లయితే ఆ దోషం ఏదైతుందో తగ్గుతుంది, దీంతోపాటు శనిరాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి। ఇక నెక్స్ట్ రోహిణి దగ్గరికి వద్దాం, రోహిణి నక్షత్ర జాతకుల్ని మీరు కనుక చేసుకున్నారు, రోహిణి నక్షత్ర జాతకులు సర్వసాధారణంగానే చాలా బ్రాడ్ మైండెడ్గాను చాలా చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు సర్వసాధారణంగా రోహిణి నక్షత్రం, అది కలర్ అని కాదు, తెలుపున్నా నలుపున్నా ఏదైనా సరే తెలియని ఒక ఆకర్షణ ఉంటుంది। ఇక్కడ ఏమవుతుందంటే, రోహిణీ నక్షత్రం వారిని మీరు వివాహం చేసుకున్నప్పుడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వేరే వారు వారిని చూసి బాగా ఆకర్షితులు అవుతూ ఉంటారు, అలా ఆకర్షితులు అవుతున్నప్పుడు దాన్ని గనక మీరు పొరపాటున కానీ ఇదేంటి ఇతనికి ఇంతమంది ఫ్యాన్సా, ఈయన ఇంతమందితో మాట్లాడుతున్నాడు ఏంటి, ఈవిడేంటి ఇంతమందితో మాట్లాడుతుంది అనేటువంటిది మీ మైండ్లోకి వచ్చిందా, మీ ఇద్దరి మధ్యని కుదరదు। అలాగే మరొకటి ఏంటంటే, రోహిణి వారికి గుర్తుపెట్టుకోండి, రోహిణి వారికి ఎక్కువగా కన్వర్జేషన్ చేసేవాళ్ళు కావాలి ఎక్కువగా రోహిణి వారికి। అండ్ మరొకటి ఏంటంటే, రోహిణి వారు మీతో బాగా కనెక్టివిటీలో ఉండాలంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ మీరు ఏదైనా ఇవ్వగలుగుతుండాలి, అంటే తన టేస్ట్ ఏంటి లేదా అతని టేస్ట్ ఏంటి, ఉదాహరణకు రోహిణి నక్షత్రం వ్యక్తిని మీరు వివాహం చేసుకున్నారు, మీ జన్మజాతకంలో 7th హౌస్ పాడైపోయింది, వాళ్ళు ఏం తినరు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్, 7th హౌస్ కానీ 2nd హౌస్ కానీ స్పాయిల్ అయింది అనుకోండి, వాళ్ళకి వారు ఫుడ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు, అది వేరే థింగ్. కానీ రోహిణి నక్షత్రంలో మళ్ళీ 2వ పాదం వాళ్ళు విపరీతమైన ఫుడ్ ప్రియులై ఉంటారు, భోజన ప్రియులై ఉంటారు,
అందులో పర్టికులర్గా రోహిణి నక్షత్రం రెండో పాదం వాళ్ళకి మీరు కనుక ఏదైనా ఫుడ్ ఇవ్వగలిగారా, ఇంక తిరిగి ఉండదండి. ఒకటో పాదం వారికేమో సీక్రెట్స్ కావాలి, రెండో పాదం వారికేమో ఫుడ్ కావాలి. సీక్రెట్స్ చెప్తే చాలు, ఓ ఆనంద పడిపోతారు రోహిణి ఒకటో పాదం వారు. రెండో పాదం వారికి ఫుడ్ కావాలి, మూడో పాదం వారికి నాలెడ్జ్ కావాలి. అంటే మీరు ఎంత నాలెడ్జ్ ఇస్తుంటే వాళ్ళు మీకు అంత దగ్గర అవుతూ ఉంటారు. నాలుగో పాదం వారికి కంఫర్ట్ ఇవ్వగలగాలి మీరు రోహిణి నక్షత్రంలో. ఆ రకంగా మీ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ అలాగే రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి వారిని కొంచెం అప్పుడప్పుడు బయటికి తిప్పుతుండాలి. ఒకే దగ్గర మీరు కూర్చోబెట్టేశారు ఆ రోహిణి నక్షత్రం జీవిత భాగస్వామి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారితో కొంచెం అలా బయటికి వెళ్ళి వస్తుంటే ఏమవుతుంటుందంటే ఇద్దరి మధ్యన బాండింగ్ పెరుగుతుంది. ఇక ఆల్రెడీ వివాహం చేసుకున్నానండి, నాది పలానా నక్షత్రం, ఆ నక్షత్రం, ఈ నక్షత్రం పడదన్నారు, కానీ మా ఇద్దరి మధ్యన కుదరట్లేదు, ఏం చేయాలి? లాస్ట్లో రెమెడీ చెప్పాను, అక్కడ దాకా వినండి. కానీ ఇక్కడ ఏం చేయాలి రోహిణి నక్షత్రం అంటే, బియ్యము దానంగా ఇస్తూ ఉండండి. అమావాస్య నాడు మీకు దగ్గరలో పురోహితుడికి కేజీ బాబు బియ్యము, తెలుపు రంగు వస్త్రము, వీలైతే దాంతోపాటు రెండు రకాల కూరగాయలు ఇవ్వండి. ఇక మృగశిర, ఈ యొక్క వృషభ రాశిలో మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి, మూడు నాలుగు పాదాలేమో మిథునంలో ఉంటాయి. మృగశిర నక్షత్రానికి ఉన్నటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, మృగశిర ఇది స్పోర్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. అయితే ఒకటి రెండు పాదాల కంటే మూడు నాలుగు పాదాలతో ఇంక ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మృగశిర వారికి, వాళ్ళు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, బాగా అర్థం చేసుకోండి కాన్సెప్ట్, వాళ్ళు వివాహమైన ఫస్ట్ డే నుంచి విపరీతమైనటువంటి ఒక, అమ్మ బాబు నన్ను వదలకుండా ఏమిట్రా బాబు ఇంతగా ఇది ప్రతిదీ కూడా పట్టేసుకుంటుంది అనిపిస్తుంటుంది, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. దాన్ని మీరు అర్థం చేసుకుని మెయింటైన్ చేస్తుండాలి. మీరు ఏమాత్రము అవతల వాళ్ళు చూపించేటువంటి కేర్ని లవ్ని మీరు కనుక ఎక్కడ అయినా అర్థం చేసుకోకపోతే, నేనింత చూపిస్తున్నా కూడా పట్టట్లేదా అనేటువంటిది వాళ్ళ మైండ్లోకి వచ్చింది ఆ మృగశిర వారికి, ఇంక అయిపోయింది. కాబట్టి మృగశిరకు ఉన్నటువంటిది ఏంటంటే, లవ్ చూపించే విధానం వాళ్ళది డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఏంటి ఇలా కూడా లవ్ చూపిస్తారా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది జీవిత భాగస్వామిని మీరు వివాహం చేసుకున్నప్పుడు. అయితే అది ఎప్పుడు, వాళ్ళ నక్షత్రాలు మీ నక్షత్రాలు కనెక్ట్ అయినప్పుడే. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలో చెప్పానని చెప్పాను గత వీడియోలో, ఈ ఫలానా నక్షత్రం వాళ్ళకి ఫలానా నక్షత్రం బాగుంటుంది. కానీ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏమిటి అంటే, ఈ నక్షత్రం వారితో మనం ఎలా మెదలాలి అని. ఈ మృగశిర వన్ టూ పాదాల వారికి ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, తెలివిగానూ ఉంటూ ఉంటారు ఓ పక్కని, ఓ పక్కని వాళ్ళు చూడండి ఒక్కోసారి అబ్బా ఇదేం ప్రేమరా బాబు అన్నట్టుగా ఎక్స్ట్రా కూడా చూపిస్తుంటారు. దాన్ని మనం ఆస్వాదించగలిగితే, దాన్ని గుర్తించగలిగితే ప్రాబ్లం చాలా మటుకు షార్ట్ అవుట్ అయిపోతుంది. అయితే కుజుడు యొక్క నక్షత్రం కాబట్టి కొంచెం షార్ట్ టెంపర్ ఉంటుంది, అప్పుడే కోపం వచ్చేస్తుంది, మనసులో ఏం పెట్టుకోరు. మనం ఏమనుకుంటాం, అబ్బాయి ఆయన కోపడిపోయాడు లేకపోతే ఇవి కోపడిపోయింది గొడవ పెట్టేసింది అనుకుంటాం. కానీ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అది కేవలం తాటాకు మంట లాంటిదే మృగశిర వారి యొక్క కోపం. ఇక మీకు ఇది మృగశిర అండి, నాదేమో ఏ పుష్యమీ నక్షత్రం అయింది, లేకపోతే ఏ పూర్వాభాద్రు అయింది, లేనట్లయితే ఏ జ్యేష్ఠ నక్షత్రమో అనురాధం అయిందండి, మా ఇద్దరి మధ్యన అస్సలు మనసులు కలవట్లేదు అన్నప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, మీ జీవిత భాగస్వామి మృగశిర ఒకటి రెండు పాదాలు అయితే కనుక మీరు చేయవలసినటువంటిది, కందులు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి, కుమారస్వామి ఆరాధన చేయండి, మీ ఇద్దరి మధ్యన ఉండేటువంటి బాండింగ్ పెరుగుతుంది. ఇంకా మీకు మిగతా విషయాలు ఎండింగ్ వరకు చెప్పాను, అంతవరకు వినండి. నేను ఎండింగ్లో కొన్ని విషయాలు చెప్తాను అన్నాను, అదేమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఎవరినైనా వివాహం చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్స్ అంటారు, అంటే చంద్రుడున్న నక్షత్రం చంద్రమా మనసో జాత కాబట్టి చంద్రుడున్న నక్షత్రాధిపతి ఎవరైతే ఉన్నారో అతను అంటే అమ్మాయి ఆమెది అతనిది ఇద్దరిది ఫ్రెండ్స్ అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే వారికి ఇద్దరి మధ్యని మనస్కారకులు కలవడం వల్ల నమ్మకం ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడితే ఆటోమేటిక్గా బాగుంటుంది. దాంతోపాటు ఇద్దరి మధ్యని అట్రాక్షన్స్ కలవడానికి కుజశుక్రులు కనెక్ట్ అవ్వాలి ఇద్దరి జాత చక్రంలో. అలాగే లగ్నం నుంచి పన్నెండు భావాలలో ఉన్న గ్రహాలు ఎంతవరకు కనెక్ట్ అవుతున్నాయనేటువంటి చూడాలి. మరొక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా చూడండి, ఒక వ్యక్తి బాగా ఎగ్జాంపుల్ బాగా హైపర్ ఉన్న వ్యక్తి అనుకోండి, సేమ్ హైపర్ ఉన్నటువంటి అమ్మాయితో చేస్తే ఇద్దరు ఎవరు తగ్గరు కూడా. కొంచెం కూల్గా ఉండేటువంటి అమ్మాయికి హైపర్ ఉన్న అబ్బాయి, లేదా హైపర్గా ఉండేటువంటి అమ్మాయి కొంచెం కూల్గా ఉండేటువంటి అబ్బాయిని చేస్తే ఏమవుతుంటే అక్కడ కొంచెం కనెక్ట్ అవుతుంది. లేకపోతే ఏంటి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది.
అదే విధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఆత్మకారకుడైన రవిని, కర్మకారకుడైన శనిని, కాలము మోక్షము కారకులైనటువంటి రాహుకేతువులు. కమ్యూనికేషన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్స్ ఎంతవరకు కలుస్తున్నాయి అంటే బుధుడు ఇద్దరు జన్మజాతక చక్రాల్లో బుధుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది పర్టికులర్గా తీసుకోవాలి. అలాగా సోల్మేట్స్ అంటూ ఉంటారు. కాబట్టి రవి యొక్క స్థితిని, చంద్రుడి యొక్క స్థితిని, కుజశుక్రుల యొక్క స్థితిని, కాలము మోక్షము అయినటువంటి రాహుకేతువుల యొక్క స్థితిని, కర్మకారకుడైనటువంటి శని యొక్క స్థితిని, ఇద్దరి జన్మజాతకంలో గురువు ఉన్నటువంటి స్థితిని, అంటే ఇద్దరు జన్మజాత చక్రాల్లోని గురువు పొజిషన్స్ ఏంటి, అవి ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, మీట్ అవుతున్నాయి. మీరు కనుక గమనించినట్లయితే ఒక 10,000 20,000 జాతకాలు తీసుకుంటే అందులో బాగా కలిసిన వాళ్ళ జాతకాలు, ఎప్పుడు కొట్టుకొని గొడవలు పడేటువంటి జాతకాలు లేదా విడిపోయే వాళ్ళ జాతకాలు కనుక సపరేట్గా ఒక 10,000 20,000 సపరేట్ తీసి రీసెర్చ్ చేస్తే, ఇప్పుడు నేను చెప్పినటువంటి కాంబినేషన్స్ ఎవరికైతే బాగా కనెక్ట్ అవుతున్నారో వాళ్ళు బాగా కలిసి ఉండడము, అదేవిధంగా ఎవరికైతే ఈ కాంబినేషన్స్ అస్సలు బాగోలేవో వాళ్ళు విడిపోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మరొక విషయం చెప్తాను నేను మీకు. చాలామంది ఏమనుకుంటారంటే మా అమ్మాయి జాతకం అద్భుతంగా ఉంది, ఇంకేంటి నేను ఎవరినైనా చేసేసేవచ్చు అనుకుంటారు. కదా, తప్పు. ఎప్పుడు కూడా మీ అమ్మాయి జాతకం కానీ అబ్బాయి జాతకం కానీ బాగున్నప్పటికీ అవతల వాళ్ళ జాతకం ఎలా ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బాగున్నాము, మనం పెర్ఫెక్ట్గా ఉన్నాము, కానీ మనం ఒక బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, పార్ట్నర్ ఎలాంటి వ్యక్తిని మనం ఎంచుకుంటాం. అదే పార్ట్నర్ కనుక కమిట్మెంట్ లేని వ్యక్తి, లేకపోతే ఫైనాన్స్ నేను ఇస్తానని చెప్పి ఇవ్వని వ్యక్తి, లేకపోతే మనం అతన్ని నమ్మి ఒక బిజినెస్ పెట్టినప్పుడు అతను సరిగ్గా చూసుకోకపోతే ఎలా ఉంటుంది? నేను మంచివాడినే కానీ నాకు వచ్చేటువంటి బిజినెస్ పార్ట్నర్ ఉంటే సరైన వ్యక్తి కాకపోతే ఇబ్బంది ఎలా పెడతామో, అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్ సరైనటువంటి వ్యక్తి వస్తే బిజినెస్ ఎలా ఇంప్రూవ్ అవుతుందో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జీవితం కూడా అలాగే గడుస్తూ ఉంటుంది. కాబట్టి మీ జాతకాలు బాగుంటే చాలా సంతోషం, కానీ మీరు ఎవరినైతే మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారో వాళ్ళ చార్ట్స్ పర్టికులర్గా మీరు చెక్ చేసుకోవాలి. మీ చార్ట్ కంటే కూడా వాళ్ళ చార్ట్ చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ మ్యారేజ్ మ్యాచింగ్లో ఎప్పుడూ కూడా ఇద్దరి జాతక చక్రాలతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ అనేటువంటి కొంచెం చూసుకోవాలి. వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, కుటుంబంతో ఎంతవరకు కేరింగ్ ఉంటుంది, ఎందుకంటే కుటుంబం కేరింగ్ లేకపోతే వేస్ట్ అక్కడ. అదేవిధంగా సంతానం పట్ల ఉండేటువంటి బాండింగ్స్ ఎట్లా ఉంటాయి, జీవిత భాగస్వామి అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటి చూసుకోవాలి. అయితే ఇక్కడ ఆఖరిగా నేను అందరికీ ఒక రెమెడీ ఒకటి చెప్తాను. ఏమిటది అంటే, వివాహానికి ముందు ఎవరైనా వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక మంచి సంబంధం రావాలని ప్రతి ఒక్కరికే ఉంటుంది. అలా ఎవరికైనా ఒక మంచి సంబంధం రావాలన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనేటువంటి నామం కనుక ఎవరైతే చాంటింగ్ చేస్తుంటారో 100కి 100% ఆ యొక్క అమ్మవారు మంచి సంబంధాన్ని తెచ్చిపెడుతుంది. ఒకవేళ వివాహం అయిపోయిందండి, మా ఇద్దరి మధ్యన సరైనటువంటి సఖ్యత లేదు, లేదా మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము కానీ జాతకాలు చూసుకోకూడదు, ఇంకా లవ్ మ్యారేజ్ చేసుకుంటే లవ్కి వాల్యూ ఉండదు కదా, నేనే చెప్తుంటా ఎవరైనా లవ్ మ్యారేజెస్ వస్తారు మేము జాతకాలు చూపించుకుంటాం అంటే నేను వద్దంటే, ఎందుకంటే లవ్ చేస్తున్నప్పుడు ఇంకా వాల్యూ ఏముంది, లవ్కి వాల్యూ ఏముంది, మీరు మళ్ళీ జాతకాలు చూసుకుంటే మీరు ఒడిదొడుకులు ఎన్ని వచ్చినా సరే ప్రేమతో పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఆ ప్రేమే అక్కడ మిమ్మల్ని ఇచ్చేయాలి. కాబట్టి ఏంటంటే ఒకవేళ అలా చేసుకున్నాము కానీ కలవలేదు, మా మిజ్జన ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది అన్నప్పుడు లలిత సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీన వల్లభాయై నమః అనేటువంటి నామం గనక చేసుకున్నట్లయితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉండడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవలు పెట్టుకుంటున్నారు, ఆ యొక్క దోషం పరిపూర్ణంగా హరింపబడి భార్యాభర్తలు చాలా చక్కగా అన్యోన్యంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి టాపిక్లో ఏదైతే వివాహ సంబంధించినటువంటి ఉన్నాయో అవన్నీ చూసుకొని మీరు ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటూ మీరు వెళ్ళినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.